ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెత గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోను, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. భక్తిహీనుల జీవితము చాలా గంభీరంగా కనబడుతుందేమో, కానీ సుడిగాలులు పెనుగాలులు వీచినప్పుడు భక్తిహీనులు నిర్మూలమైపోతారు, చెదిరిపోతారు. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు, జీవితంలో కొన్ని పరీక్షలు వారికి కలిగినప్పుడు వారు నిలవలేరు, వాళ్ళు వెళ్ళిపోతారు పక్కకి. కానీ నీతిమంతులంట నిత్యము నిలిచే కట్టడాలుగా ఉంటారు. ఎందుకంటే వారు క్రీస్తు అనే బండ మీద వాళ్ళు కట్టబడ్డారు కాబట్టి వాళ్ళు ఎలాంటి సుడిగాలులకు, ఎలాంటి పెనుగాలులకు జడవరు, బెదరరు. అంత మాత్రమే కాదు, నిర్మూలం కూడా కారు. కాబట్టి భక్తిహీనత మీద, పాపం మీద, లోకం మీద, లోకాశల మీద ఒకవేళ నువ్వు నీ జీవితాన్ని కట్టుకుంటే, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా సుడిగాలి అనేటువంటి కష్టాలు, పెనుగాలులు అనేటువంటి అపవాది క్రియలు నీ మీద దాడి చేసినప్పుడు నువ్వు నిర్మూలమైపోతావు, నశించిపోతావు. అయితే దేవునికి బిడ్డగా నువ్వు ఈ లోపల జీవించినప్పుడు అపవాది నిన్ను శోధించినా, రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, అనేక పరీక్షలు, అనేక శోధనల్ని కలిగినా ఏమాత్రం కదిలించబడవు, ఏమాత్రం కూడా నిర్మూలం చేయబడవు. సరికదా, నిత్యము నిలిచే కట్టడంలాగా ఉంటావు. అంటే నీ జీవితం శోభాతిశయంగా, శాశ్వతంగా నిలిచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది.